ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. ఆస్ట్రో సిండికేట్ ఛానల్ని ఆదరిస్తున్నటువంటి బంధుమిత్రులందరికీ కూడా మరొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ, దయచేసి మన ఛానల్ని ఇంకా అభివృద్ధి పదంలో నడిచేందుకు మీ యొక్క సహకారం తప్పకుండా కావాలి నాకు. నేను చేస్తున్నటువంటి ఈ యొక్క ధర్మపరమైన కార్యక్రమంలో మీ అందరు కూడా పాలు పంచుకుంటారని ఆశిస్తున్నాను. దాదాపుగా నాకు కూడా సబ్స్క్రైబర్స్ కావాలి, అందులో ఏమాత్రం సందేహం లేదు. ధర్మ సంబంధ కార్యక్రమం ఏమిటి, నేను ఈ ఛానల్ ద్వారా ధర్మకరమైనటువంటి విషయాలకి ఉచితంగానే మీకు నేను సలహాలు చెప్తాను అని చెప్పాను. నా తెలియని విషయం ఉంటే కూడా ఇతరులు తెలుసుకొని మనకు ఉపయోగపడేటువంటి విషయాలు చెప్తాను. ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే ధనవృద్ధి పొందుతుంది, ఏ రోజున ఏం చేయాలనే విషయాలు, విశేషమైన రోజుల గురించి తప్పకుండా చెప్తున్నాను. దానికోసం మనందరి మీ అందరి సహకారం తప్పకుండా కావాలి. అలాగే స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఫోన్ నెంబర్కి ఉదయం 10 నుంచి సాయంకాలం 6 గంటల వరకు మాత్రమే ఫోన్ చేయండి. వ్యక్తిగత జాతకం చూయించుకోవాలనుకుంటే తప్పకుండా అది రుసుము ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. వ్యక్తిగత జాతకం కోసం రుసుము కట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఉచితంగా చెప్పే అవకాశం లేదు. ఉచితంగా చెప్పినటువంటి విషయాలు మీకు ఆల్రెడీ నేను యూట్యూబ్లో చెప్తున్నాను. రోజువారీ ఫలితాలు, నెలవారీ ఫలితాలు, సంవత్సర ఫలితాలు, త్వరలో ఉగాది ఫలితాలు కూడా మీకు ఒక మాసం ముందే ప్రకటిస్తాను నేను. కాబట్టి అవి ఉచితంగానే చూసుకోవచ్చు మీరు. కానీ వ్యక్తిగత జాతకానికి రుసుము కట్టాల్సిన అవసరం ఉంటుందన్న విషయాన్ని మరొకసారి మీ విజ్ఞాపనకి మీకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజున విశేషమైనటువంటి ఒక విషయం గురించి, ధర్మ సంబంధ విషయం చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. ముందుగా భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. ఈరోజు 9/2/2020 ఆదివారం రోజున మాఘ పౌర్ణిమ అవుతుంది. ఆదివారం రోజున మాఘ పౌర్ణమి చాలా విశేషమైంది. మాఘమాసమే సూర్యుడి మాసం. ఎందుకు, గత పుషమాసంలో సూర్యుడు సంక్రమణాన్ని పొంది ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రవేశించాడు. కాబట్టి ఈ యొక్క భానుడి యొక్క అధిక కాంతి ఎక్కువ అవుతుంటుంది, వృద్ధి పొందుతుంటే సూర్యుడు వృద్ధి పొందుతుంటాడు. అంటే మనకి భూమికి దగ్గరగా వస్తుంటాడు సూర్యుడు. కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలం జరిగిన తర్వాత వచ్చేటువంటి మొదటి మాసం మాఘమాసం. కాబట్టి ఈ మాఘమాసంలో సూర్యుని యొక్క ఆరాధన ఎక్కువగా చేయాలి, ఆదిత్యుని ఆరాధన ఎక్కువగా చేసుకోవాలి. మాఘమాసంలో రథసప్తమి వస్తుంది, భానుసప్తమి ఉంటాయి, ఇలా అన్నీ కూడా మనకు కలిసి వచ్చేటువంటి కాలాలు ఈ మాఘమాసం మొత్తం కూడా ఆదిత్యుడికి అంటే సూర్యనారాయణ మూర్తికి మనము విశేషమైనటువంటి పూజాదికాలు చేయించుకోవాలి. ఈ విశేషమైనటువంటి ఆదివారం రోజు పౌర్ణమి కావడం మన అదృష్టం. అందులో ఆశ్లేష నక్షత్రంతో కూడుకున్నటువంటి ఆదివారము పౌర్ణమి అయింది ఈరోజు. ఇటువంటి విశేషమైనటువంటి రోజు మళ్ళీ మనకి ఎంతో కాలం తర్వాత అంటే 27 సంవత్సరాల తర్వాత రాబోవచ్చును. అటువంటి మహావిశేషమైనటువంటి ఈ యొక్క ఆశ్లేష నక్షత్రంతో ఆదివారం రోజున మాఘ పౌర్ణమి రావడం వల్ల మనకు అత్యంత ప్రయోజనం కలగబోతుంది. ఈ మాఘ పౌర్ణమి రోజున ఏమేం చేయాలి, ముఖ్యంగా అనారోగ్యంగా ఉన్నవారు చేయాల్సిన పని, ఈ యొక్క సూర్యోదయ సమయంలో అంటే 9 గంటల లోపు ఒక వెండి గ్లాసులో లేదా ఏదైనా స్టీల్ గ్లాసులో పాలు తీసుకొని, ఆవు పాలు గోక్షీరం తీసుకొని, ఈ ఉదయం సూర్యోదయంలో వచ్చేటువంటి సూర్యకిరణాలకి అంటే సూర్యకిరణాలు దరిపెట్టి 1 గంట తర్వాత ఆ గోక్షీరాన్ని తాగాలి. దాని వలన మీరు పూర్తి విశ్వాసంతో నమ్మండి, సమస్త రోగ నాశనాన్ని పొందుకుంటాం, క్యాన్సర్ లాంటి అనారోగ్యాలు కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇది విశేషమైనటువంటి మనకి ఆయుర్వేద సంబంధ గ్రంథాలలో కూడా ఉంటుంది. సూర్యుని కాంతి వలన కిరణజన్య సంయోగ క్రియ ఎలాగైతే జరుగుతుందో ఆ గోక్షీరంలో కూడా అటువంటి ఉన్నతమైనటువంటి ఆరోగ్య సంబంధమైన కిరణ ప్రసారం జరిగి అది మనం తాగడం వల్ల అద్భుతమైనటువంటి ఔషధీయ గుణాన్ని పెంపొందించుకొని క్యాన్సర్ లాంటి మొండి రోగాలను కూడా నియంత్రించేటువంటి అవకాశం, వాటిని పూర్తి స్థాయిగా రోగ నాశనాన్ని చేసేటువంటి అవకాశం అటువంటి పాలకుంటుంది. ఆరోగ్యం బాగులేని వారు, షుగర్ వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు, చర్మ సంబంధ వ్యాధిగ్రస్తులు తప్పనిసరిగా గోక్షీరాన్ని ఆరో సూర్యోదయ కిరణాలని
పడుతున్నటువంటి సమయంలో నివేదించి ఆ యొక్క సూర్యకాంతి పడిన తర్వాత గంట తర్వాత తప్పకుండా మీరు ఆ క్షీరాన్ని తాగండి. ఈ మాఘ పౌర్ణమి అత్యంత విశేషమైనది. ఇలా చేయడం వల్ల ఒక రకమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుకోవచ్చును. గోక్షీరం వల్ల ఇటువంటి మహద్భుతమైనటువంటి లాభాన్ని పొందుకోవచ్చును. మాఘ పౌర్ణిమకి విశేషమైనటువంటి బలం ఉంది. మాఘ పౌర్ణమి ఆదివారానికి ఇంకా అత్యంత మూడింతల బలాన్ని కలిగి ఉంటుంది. ఇది ఒక రకమైనటువంటి చర్య, దీనివల్ల మీకు రోగనాశం జరుగుతుంది. ఇక రెండవది ఏం ఏం చేయాలి? ఈ రోజున శ్వేత తిలలు, తెల్లని తిలల్ని, ఎర్రని అక్షితలని, తెల్ల తిలలు అంటే తెల్ల నువ్వులు, ఎర్రని అక్షితలని, అక్షితలు అంటే విరిగిపోనివి, అటువంటి తెల్ల అక్షితలు, తెల్ల నువ్వులు, ఎర్ర అక్షితల్ని దోసిల్లో వేసుకొని భార్యాభర్తలిద్దరు కూడా, పెళ్ళైన జంట భార్యాభర్తలిద్దరు కూడా సూర్యునికి మూడు పర్యాయాలు నీళ్లను వదలండి. సూర్యునికి చూపిస్తూ, అయ్యా సూర్యభగవానుడా, నీకు నేను ఈ యొక్క శ్వేతతిల తర్పణాన్ని ఇస్తున్నాను, ఇది గైకొని మాకు సుఖాన్ని, సంతోషాన్ని, సత్సంతాన్ని ప్రసాదించు అన్నటువంటి సంకల్పాన్ని, లేదా సంతానం పొంది ఉంటే సంతానం యొక్క వృద్ధిని అంటే సంతానంలో జ్ఞానాన్ని, విద్యను ప్రసాదించమని ఆ భగవంతుడికి, సూర్యునికి చూపించి ఆ నీటిని కింద వదిలేయాలి. దానివల్ల కూడా మనకి సూర్యభగవానుడి అనుగ్రహాన్ని పొందుకోవచ్చును. ఇదే సమయంలో ఆ సూర్యునికి అర్ఘ్యం ఇచ్చిన తర్వాత, సూర్యునికి అర్ఘ్యం అంటే నీళ్ళు వదిలిపెట్టడాన్ని అర్ఘ్యం అంటారు, మూడు సార్లు చేయాలి. భార్య భర్త చేతిలో నీళ్ళు వేయాలి, ఆ నువ్వులు, తెల్ల నువ్వులు, బియ్యాన్ని, ఎర్ర బియ్యాన్ని, ఎర్ర అక్షతల్ని సూర్యుడికి చూపించి వదిలివేయాలి. సూర్యార్ఘ్యం అంటారు దాన్ని. అది ఇచ్చిన తర్వాత భార్యాభర్త ఇద్దరు కలిసి ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవాలి. ఆదిత్య హృదయం పారాయణ చేయాలి. తర్వాత స్వామివారికి ఈ తెల్ల నువ్వులతో అన్నము, తెల్ల నువ్వులు, గోక్షీరంతో తయారైనటువంటి పాయసాన్ని నివేదనగా చేయాలి. ఇంతైనా సరే నివేదనగా చేసి ఆ స్వామికి ధూపదీప నైవేద్యాలు ఇచ్చి, ఎవరికి? సూర్యనారాయణ మూర్తికి. అక్కడ ధూపదీప నైవేద్యాలు ఇచ్చి ఆ స్వామివారి దగ్గర ఉన్నటువంటి ప్రసాదం తీసుకొని భోజనం చేయాలి. మీ పిల్లలకి పంచాలి. దానివల్ల ఏమవుతుంది? ఇంటిలో లక్ష్మీప్రదం ఉంటుంది. ఎవరైతే వ్యాపారాన్ని కొత్తగా ప్రారంభిస్తున్నారో వారు ఈ పని చేయండి. సంతాన వృద్ధి పొందడానికి, సంతానంలో జ్ఞానాన్ని పొందడానికి, మంచి సంతానము, ప్రయోజనకరమైన సంతానాన్ని పొందే నిమిత్తమై ప్రయత్నం చేస్తున్నారు, సత్సంతానాన్ని పొందే నిమిత్తమై చేసే వారికి కూడా ఇటువంటి పూజాధిక్యాలు మీకు విజయాన్ని కలిగిస్తాయి. నూతన వ్యాపారానికి నాంది పలుకుతున్న వారికి కూడా ఇది విశేషమైన ధనలాభాన్ని కలిగిస్తుంది. ఇది ఒక రకమైనటువంటి మాఘ పౌర్ణమి రోజున, ఆదివారం రోజున, ఆశ్లేష నక్షత్రం ఉన్నటువంటి రోజున చేసిన వారికి విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. వ్యాపార వృద్ధి పొంది స్థిరమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందుకునే నిమిత్తమై ప్రయత్నాన్ని చేయండి. ఇక విద్యార్థులు ఏం చేయాలి? విద్యార్థులు ఏమి చేయాలి? ఈ మాఘమాసం ఇవాళ ఆదివారం అయింది, ఇంకా విశేషం మనకి మాఘమాసం, పౌర్ణిమ, ఆదివారం, ఎవరికి హడావుడి పనులు ఉన్నాయి? దయచేసి ఈరోజు శాకాహారాన్ని మాత్రమే భుజించండి, అన్నము కూడా తినకండి. అంటే అన్నము తినకూడదు, శాఖం మాత్రమే తినండి, ఏది వండకుండా తినే పదార్థాలు తినండి. ఇంకా గోధుమ రవ్వకు తినండి. సరే, పచ్చి పదార్థాలు తినలేని వాళ్ళు కాస్త గోధుమ రొట్టెలు నూనె వేయకుండా తినే ప్రయత్నాన్ని చేయండి. చిక్కుడుకాయలను ఎక్కువగా తినండి, అంటే గింజకాయలు ఎక్కువ తినండి, అంటే గింజలున్నటువంటి పదార్థాలు ఎక్కువ తినండి, చిన్నకాయలు లాంటివి ఎక్కువ తినండి. తద్వారా అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఎక్కువగా ఉంటాయి. ఇక విద్యార్థులు ఏం చేయాలి? ఈ రోజున సూర్యోదయం రోజు లేవగానే సూర్యుడికి 11 సార్లు సాష్టాంగ నమస్కారాలు చేయండి. 5 ఏళ్ల పిల్లవాడి నుంచి 70 ఏళ్ల వాళ్ళ వరకు కూడా సూర్యునికి 11 సార్లు సూర్య నమస్కారాలు చేయండి. ఆడపిల్లలు మోకాళ్ళ మీద కూర్చొని సూర్యునికి 11 సార్లు శిరస్సు వంచి నమస్కరించండి. ఆ సమయంలో కూడా సూర్యుని అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని ఎవరైనా చదువుతున్నప్పుడు వినడం కానీ, లేదా యూట్యూబ్లలో మనం పెట్టుకొని సూర్యుడి అష్టోత్తరాన్ని వినడం వల్ల కానీ, లేదా ఆదిత్య హృదయం పారాయణ యూట్యూబ్లో పెట్టుకుంటూ వింటూ ఆ యొక్క సూర్యనారాయణ స్వామిని నమస్కరించండి. మగవాళ్ళు 11 సార్లు సాష్టాంగ నమస్కారాలు సూర్యునికి అభిముఖంగా ఉండి, ఆడపిల్లలు పెద్దవాళ్ళైనా సరే మోకాళ్ళ మీద శిరస్సు వంచి నమస్కరించండి. తద్వారా మీకు పరిపూర్ణమైనటువంటి విద్యాబుద్ధులు పెరుగుతాయి, జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది, అటెంప్ట్ చేసేటువంటి పరీక్షల్లో పరిపూర్ణత సాధిస్తారు. దీనివల్ల మీకు ఏమాత్రం నష్టం లేదు. అలాగే ఈ యొక్క నమస్కారాలు అయిపోయిన తర్వాత మళ్ళీ దేవుడి గదిలోకి వెళ్ళి సూర్యుడి అష్టోత్తరాన్ని చదివి సూర్యనారాయణ స్వామి
భగవంతుడు నామస్మరణ చేస్తూ ధూపదీప నైవేద్యాలు. ఏ నైవేద్యం చేయాలి? తెల్లటి నువ్వుల ఉండలు, తెల్ల నువ్వులతో ఉన్నటువంటి బెల్లము, తెల్ల నువ్వులతో కలిగినటువంటి తెల్లటి నువ్వుల ఉండల్ని నివేదన చేయాలి. హాయిగా మీరు ఎక్కువ మొత్తంలోనే తయారు చేసుకొని లేదా కొనుగోలు చేసి పెట్టుకోండి, మంచి డబ్బాలు పెట్టుకోండి, స్వామివారికి నివేదన చేయండి. స్కూల్కి వెళ్ళిన తర్వాత మీ యొక్క స్నేహితులకి ఒక్కొక్క నువ్వుల ఉండని కానుకగా ఇవ్వండి, ప్రసాదంగా ఇవ్వండి. ఇది మీకు అత్యంతమైనటువంటి కీర్తిని, విద్యను, జ్ఞానాన్ని ప్రసాదింపజేస్తుంది. అలాగే ఉద్యోగస్తులు కూడా ఇదే విధంగా మీరు ఈ తెల్లటి నువ్వులతో తయారు చేసినటువంటి బెల్లపు ఉండల్ని మీ యొక్క సంస్థల్లో ఉన్నటువంటి కొలీగ్స్కి, సహోద్యోగులకి కానుకగా ఇవ్వండి. తద్వారా మీకు అనుకూలవంతమైన ఆరోగ్యం, ఉద్యోగ అభివృద్ధి, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ప్రాప్తించిన అవకాశం. ఆయన వీడు చెప్పాడు బెల్లముండలియ కానీ మనకు ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది, మీకున్నటువంటి ఆటంకాల నివృత్తి కలుగుతుంది. ఏవైతే ఆటంకాలు ఉన్నాయో, ఎవరైతే మీకు అడ్డుపడుతున్నారో, ఉత్తమ ర్యాంకులు పొందారు, ఉత్తమంగా ప్రమోషన్ లిస్టులో మీ పేరుంది, అయినా ఆటంకాలు ఉన్నాయి, ఎందుకు కొర్రి పడుతుంది, అటువంటివి మీకు సులభంగా అటువంటి కొర్రీలన్నీ కూడా పక్క జరిగిపోయి ప్రమోషన్లో మొట్టమొదటి మీ పేరుండేటువంటి అవకాశం ఉంటుంది. మీ కృషి వల్లనే ఫలితాలు ఉంటాయి. భగవంతుడు కృషి చేసిన వారికి మాత్రమే అనుగ్రహాన్ని ఇస్తాడు, కృషి చేయని వాడికి అనుగ్రహాన్ని కలిగించడు. చాలామంది నేను ఛానల్స్ చూశాను, ఇలా ఎంతమంది దేవుళ్ళు ఉంటారు, అంతమంది దేవుళ్ళు ఉంటారని చెప్పేసి వాళ్ళకి కూడా సమాధానం చెప్పే రోజు వస్తుంది. మొన్న ఈ మధ్య ఒక వ్యక్తి రాముల వారి గురించి అధికంగా ప్రసంగం చేశాడు. వస్తాను నేను కూడా, ఏ రోజు నేను కూడా స్టేజ్ మీదకి వస్తాను. నేను ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో నాకు తెలుసు ఆ విషయంలో. కాబట్టి మనకున్నటువంటి వ్యక్తుల వ్యక్తిగత దూషణ చేసుకో, కానీ ఒక కులం మీద, ఒక మతం మీద నిందారోపణ చేసేటువంటి అధికారం కానీ, అటువంటి అర్హత మీద కానీ మనకు లేదన్న విషయాన్ని గుర్తించండి. సరే, ఆ అప్రస్త విషయంలోకి వెళ్ళను నేను. కానీ మనం చేసేటువంటి దానం వల్ల ప్రయోజనాన్ని అధికంగా పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనము ఈ మాఘ పౌర్ణమి రోజున సూర్యనారాయణ స్వామి మూర్తిని మనం ఆరాధన చేయడం వల్ల, ప్రకృతిని ఆరాధన చేయడం వల్ల అత్యద్భుతమైనటువంటి శుభయోగాల పరంపర కొనసాగుతుంది. ఇక నాలుగవది విశేషమైనది, గర్భము దాల్చే ప్రయత్నంలో కొంతమంది సోదరిమణులకి గర్భ విచ్ఛిత జరుగుతుంది ఈ మధ్య. అంటే అనవసరంగా గర్భస్రావాలు జరుగుతున్నాయి, లేదా గర్భము అందటం లేదు అన్నటువంటి దంపతులు ఇద్దరు కూడా దయచేసి ఈ రోజున ఈ పంచగవ్య ప్రాసన, అంటే బ్రాహ్మణుడు వచ్చేసి గోమయము, గోమూత్రము, గోక్షీరము, గో పెరుగు అండ్ ఆవు నెయ్యితో కలిపినటువంటి పంచగవ్య ప్రాసన అనేది ఒక విధానం ఉంటుంది. దానిని ఈరోజు చేసుకొని ఎక్కడ సూర్యునికి అభిముఖంగా కూర్చొని, ఆరు బయట డాబా మీద కానీ, అపార్ట్మెంట్ ఉంటే అపార్ట్మెంట్ పైకి వెళ్ళి కానీ, కింద కానీ సెల్లార్లో కూర్చొని కానీ, లేదా కనీసము బాల్కనీలో సూర్యుడు మేము పడుతున్నప్పుడు సూర్యోదయ సమయంలో సూర్యోదయానికి ముందే లేచి మీ యొక్క సూర్యునికి అన్ని రకాల షోడశోపచారాలు పూర్తి చేసుకొని ఈ పంచగవ్య ప్రాసన సూర్యుని మీ మీద పడుతున్నప్పుడు ఈ పంచగవ్య ప్రాసన చేసినట్టయితే, ఆ పూజ చేసి పంచగవ్య ప్రాసనని తీర్థంగా పుచ్చుకోవడం వల్ల మీకు గర్భస్థమైనటువంటి లోపలటువంటి దోషాలన్నీ కూడా పోతాయి. వీర్య వృద్ధి, అండోత్పత్తి బాగా పెరగడం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, అనుకూలవంతమైన గర్భధారణకి అనువైనటువంటి స్థితి మీ యొక్క గర్భంలో ఉండడం, ఇవన్నీ కూడా తప్పకుండా జరుగుతాయి. ఈరోజున దంపతులు సూర్యోదయానికి ముందే లేచి కాలకృత్యాలు నెరవేర్చుకొని సూర్యుని ఉదయిస్తున్న సమయంలో ఒక గంట పాటు ఈ యొక్క 11 సార్లు సూర్య నమస్కారాలు, స్వామికి అర్ఘ్యప్రదానం ఇవ్వడం, అలాగే పంచగవ్య ప్రార్థన చేసుకోవడం వల్ల తప్పకుండా మీకు విశేషమైనటువంటి సంతాన ప్రాప్తి పొందుకుంటారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. సూర్యనారాయణ స్వామిని ఆరాధన చేయడం వల్ల మీకు అద్భుతమైనటువంటి శుభయోగాలు కలగబోతున్నాయి. కాబట్టి తప్పకుండా సంతానం లేని దంపతులు ఈ యొక్క మంచి ఆశ్లేష నక్షత్రంలో ఆదివారం రోజున మాఘ పౌర్ణమి వస్తుంది కాబట్టి విశేషమైనటువంటి ఈ యొక్క విధానాన్ని అవలంబించి సత్సంతాన ప్రాప్తి పొందాలని ఆశిస్తున్నాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. అందరికీ ఒక విజ్ఞప్తి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి ఉపయోగపడేటువంటి అమూల్యమైనటువంటి సమాచారం ఇందులో ఉంటుంది. దయచేసి ఇది 10 మందికి చేరడం వల్ల మంచి స్వప్రయోజనము, అందరి వ్యక్తులను కూడా ఆనందమైన సమయాన్ని కేటాయించుకోవడము, శుభమైనటువంటి పరంపరలో ముందుకు ప్రయాణం చేయడం జరుగుతోంది. కాబట్టి దయచేసి ఈ 10 మందితో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో ఏవైనా లోటుపాటు ఉన్నట్టయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. దానివల్ల నేను కూడా నా యొక్క ఏదైనా పొరపాటుని సర్దిద్దుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తాన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి.
దాదాపుగా మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేసే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి. రామార్పణం.